అందరికీ నమస్కారం. 2024 మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటున్నారు. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. బంగారం కొన్నా కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని, అంటే ఈ రంగు చీరలు ధరించడం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. మరి ఏ రంగు చీరను కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హైందవ సాంప్రదాయంలో ప్రతిరోజు అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఈరోజు చేసే పాపపుణ్యాలు రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాంటి ఉత్తమమైన పర్వదినంలో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియ అంతక విశిష్టత ఉంటుంది. జప తప దాన యజ్ఞ యాగాదులు ఆ రోజు అక్షయ ఫలితాలను ఇస్తాయి. అక్షయము అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈరోజు చేసే దాన ధర్మ అత్యధిక ఫలితాలను ఇస్తాయని నారద పురాణం చెప్తుంది. ఈరోజు ఏ క్షణంలోనైనా సరే శుభకార్యాలు చేసుకోవచ్చని పురాణాలు చెప్తున్నాయి. త్రేతాయుగం మొదలైంది అక్షయ తృతీయ రోజు రోజే. పరశురాముడు జన్మించింది కూడా ఈరోజే. ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతుంటూ ఉంటారు. బంధువులకు, స్నేహితులకు, ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఒక చోట చేరారు అంటే ఎంత బంగారం వేసుకున్నావు, ఏ డిజైన్ వేసుకున్నావు అని చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లలో ఆడవాళ్ళు భారీగా నగలు ధరించి సందడి చేస్తూ ఉంటారు. అందరికీ చూపించుకుంటూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతుంటారు. చాలామంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తూ ఉంటారు. అందుకు మంచి రోజు చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనాలని, అలా చేయకపోతే పాపమేదో అంటుకున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఆ రోజు బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు కొంటే వృద్ధి చెందుతాయని చాలామంది నమ్మి అప్పోసప్పో చేసి మరీ కొంటూ ఉన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనాలని శాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదు. ఇదంతా కూడా వ్యాపారాలు పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. పైగా కలిపురుషుడి 5 నివాస స్థానాలలో బంగారం ఒకటని శాస్త్రం చెబుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కంటే దానం చేయటం ఉత్తమమని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అంటే దానం చేయడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలామంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు, ఏదైనా కొనవచ్చు. బంగారం కొనకపోయినా లక్ష్మీ స్వరూపమైనటువంటి ఉప్పును కొంటే తప్పక లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు పుణ్యాలే కాదు, చేసిన పాపాలు సైతం అక్షయమవుతాయి. ఈ పర్వదినం రోజున ఏ కొత్త కుండలో కానీ పూజలోన మంచినీరు పోసి దాహర్తులకు, అంటే దాహంతో ఉన్నవారికి శ్రద్ధతో సమర్పిస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఆకలితో ఉన్నవారికి పెరగన్నంతో కూడిన భోజనం పెడితే జన్మజన్మల ఆకలి బాధలు లేకుండా పోతాయి. వస్త్రాలు, గొడుగులు, చెప్పులు, విష్ణకర్రలు దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అర్హులకు స్వయం పాకం, దక్ష తాంబూలాదులను సమర్పిస్తే ఉత్తర జన్మలో ఎలాంటి లోటు రాకుండా ఉంటాయి. గోధుమలు, ధాన్యం, పప్పు దినుసులు సైతం ఈరోజు దానం చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ తెల్లవారుజామున గోవులందరికీ పూజలు చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. గోమాతలు, దేవతలందరూ కూడా ఉంటారు కాబట్టి అరటి పండు ఆహారంగా పెట్టడం చాలా మంచిది. ఆకలితో అల్మటించే వారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుంది. వారికి మరో జన్మ ఉండదు, నేరుగా శివ సాహిత్యం చేరుకుంటారు. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నమై సకల సంపదలను ఇస్తాడు. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు ఇంట్లోనే ఆడవాళ్ళు, అనగా ఇంటి ఇల్లాలు
కొన్ని పనులు తప్పక చేయాలి. అవేమిటి అంటే, ముందు అక్షయ తృతీయకు భర్తలను బంగారం కొనమని వేధించవద్దు. ఎందుకంటే ముందు చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా, ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణంలో చెప్పలేదు. కాబట్టి భర్తలను బంగారం కొనమని ఇబ్బంది పెట్టవద్దు. ఒకవేళ భర్తలు కొంటే కొనిపించుకోండి, లేదంటే వదిలేయండి. కొనుక్కునే స్తోమత ఉంటే ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు. స్తోమత లేని వారు అప్పులు చేసి మాత్రం కొనవద్దు, వారిని ఇబ్బంది పెట్టవద్దు. అంతేకాని ఖచ్చితంగా కొనమని మాత్రం గొడవలు పడవద్దు. ఈ పవిత్రమైన రోజున స్త్రీలు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. అక్షయ తృతీయ రోజున ఆడవాళ్ళు పసుపు రంగు వస్త్రాలను ధరించటం ఎంతో శ్రేయస్కరం. ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలు, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్షయ తృతీయకు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పసుపు రంగు వస్త్రాలు లేనివారు పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించవచ్చు. ఇలా ఆడవాళ్ళు దేన్నైనా నిద్రలేచి శుచిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టుకోండి. తోరణాలు కట్టండి. ఇంటి ముందు చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానించేలాగా పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఆడవాళ్ళు కూడా చక్కగా అలంకరించుకొని ఇంట్లో లక్ష్మీ కుబేరులను పూజించుకోండి, లేదా లక్ష్మీ నారాయణను పూజించండి. అలాగే ఈరోజు వీలైనంత ఎక్కువగా పర్వత్నామస్మరణ చేయండి. పూజ పూర్తయ్యాక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవాళ్ళు సంతోషంగా ఉండండి. పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టవద్దు. భర్తతో సంతోషంగా గడపండి. అలాగే ఈరోజు అందరూ కూడా మర్చిపోకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించండి, లేదా పింక్ కలర్ వస్త్రాలను ధరించండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. కనుక మీరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. అక్షయ తృతీయ రోజున అవసరమున్న వారికి ఔషధాలను దానం ఇస్తే ఆయుధారోగ్యాలు, అనారోగ్యాలు, సమస్యలు పోతాయి అని పురాణాలు చెప్తున్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. ఈ దానం వల్ల జీవితంలో ఉండే చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు, సకల శుభాలు కలిగేలాగా అనుగ్రహిస్తాడు. మామిడి పండ్లను విసరకర్ణ బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు 12 రాశులలో ఎవరైనా సరే, అంటే ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా, ఎవరైనప్పటికీ ఒక మొక్కను నాటితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని, లక్ష్మీ కుబేర యోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు, అక్షయ తృతీయ రోజు ఈ మొక్కను నాటడం వలన మీకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు, అనక మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు మీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. మరి అక్షయ తృతీయ రోజు నాటవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇలా ఉంటే, అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసుకున్న సదా పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని ప్రతీది. పురాణాల్లో వేద వ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని ఏకీభవించిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహాభారతాన్ని రాయటం మొదలుపెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు అక్షయ తృతీయ రోజే. ఈ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా ఇవ్వరలేని చీరల్ని అలా ప్రసారించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. ఇక అక్షయ తృతీయ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటితే చాలా మంచిది. అలా నాటిన తులసి మొక్కను చక్కగా పెంచండి. అంతే, అక్షయ తృతీయ రోజు చక్కగా బాల్కనీలో లేదా పెరట్లో ఎక్కడో ఒక చోట ఒక దగ్గర నాటండి. ఆ తులసి మొక్కకు చక్కగా ఎండ తగిలేలాగా చూసుకోండి. నీళ్లు ఎక్కువగా పోయవద్దు, తగిలంత నీరు పోయండి చాలు.
శుభ్రంగా ఉండే ప్రదేశంలో ఈ తులసి మొక్క నాటండి. ఇలా నాటిన తులసి చెట్టుకు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి తర్వాత తులసి చెట్టును పెంచుకోండి. ఇలా అక్షయ తృతీయ రోజున తులసిని నాటి పెంచితే మీ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలను కలుగుతాయి. ఒకవేళ ఇలా నాటిన తులసి ఎండిపోతే ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం చేసుకోండి. అలా తులసి ఎండిపోతే అంటే నిద్రపోతే ఏం కంగారు పడవలసిన అవసరం లేదు, ముందు జాగ్రత్త పడితే సరిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా తులసి చెట్టును నాటండి. ఆల్రెడీ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఈ పరిహారం చేయవచ్చా అనే సందేహం చాలామందికి కలగవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్న మళ్ళీ వేరుగా తులసి చెట్టును నాటుకోవచ్చు. అంటే వేరే ఒక కుండీని ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో తులసి చెట్టును నాటండి. ఈ తులసి చెట్టు దళాన్ని చక్కగా పూజకు కూడా వాడుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా అక్షయ తృతీయ రోజున చెట్టును నాటితే మంచిది. ఎవరైతే సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే డబ్బులు కావాలని కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా తులసిని నాటండి, జాగ్రత్తగా పెంచండి. ఇంట్లో తులసి మొక్క పెంచడం కుదరని వారు కనీసం దేవాలయంలోనైనా సరే తులసిని నాటి పోషిస్తే లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కను నాటి సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఈ యెల్లో కలర్ లేకపోతే పింక్ కలర్ ఉన్న శారీని కట్టుకోండి. ఆ రోజు కొంచెం తులసి మొక్కను నాటండి. ఆయుధారోగ్య స్టేషన్.